పూణేలో ఎక్కడ చూసినా అంబులెన్స్ సైరన్ల మోత. నగరంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కోవిడ్ కేసుల విషయంలో ముంబైని కూడా దాటిపోయింది. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ మహమ్మారి పూణేను వణికిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1200 మంది చనిపోయారు. కోవిడ్-19తో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలనేది పూణే మున్సిపల్ కార్పొరేషన్ ముందున్న పెద్ద సమస్య. ఆ పని నేను చేస్తానంటూ ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయన పేరు అరుణ్ జంగం. శ్మశానంలో గతంలో చిన్న చిన్న పనులు చేసిన అరుణ్ ఈ పనిని సమర్థంగా చేయగలరని మున్సిపల్ అధికారులు భావించారు. కరోనా వైరస్తో మరణించిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలో అరుణ్కు వివరించారు. మేమంతా చర్చించుకున్నాం. కోవిడ్-19 రోగుల శవాలకు అంత్యక్రియలు చేయగలవా అని అడిగారు. నేను వెంటనే అవును అన్నాను. ఈ పని చేయటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. సమాజానికి సేవ చేయటానికి ఇదో మంచి అవకాశమని నేను భావించాను. ఈ వ్యాధి ఎలాంటిదో ఏమిటో నాకు వివరాలు పెద్దగా తెలియవు, కానీ నేను ఈ పని చేస్తానని వెంటనే చెప్పేశాను. ఇది చేయడానికి 4-5 మనుషులు కావాలని వాళ్ళు అన్నారు. నేను తీసుకొస్తానని చెప్పాను. వెంటనే మేము పని మొదలు పెట్టాము. అరుణ్ ఈ పని చేస్తానంటే మొదట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆయన భార్య మీరాకు అరుణ్ చేసే పని ఏమాత్రం నచ్చలేదు. కానీ అరుణ్ అవేమీ పట్టించుకోలేదు. కరోనా వైరస్ మృతులకు అంత్యక్రియలు చేస్తూనే ఉన్నారు. అరుణ్ అలుపు లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. అంతేకాదు, మృతుల బంధువుల అంత్యక్రియలు తమ మతాచారాలకు అనుగుణంగా చేయాలని కోరుకుంటే ఆయన అలాగే చేసేవారు. రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అరుణ్ ఒక్కరే 15-20 శవాలకు సంస్కారాలు చేసేవారు. రాను రాను ఆయనకు ఇది భారంగా మారింది. అరుణ్ పిల్లలు తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించారు. ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్న కుమారుడు, ఈ మధ్యనే 12వ తరగతి పరీక్షలు రాసిన కుమార్తె ఇద్దరూ కలిసి తండ్రికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పీపీఈ కిట్ తీసుకురావడం, దాన్ని శ్మశానంలో తన తండ్రికి సరైన సమయానికి అందించడం, అక్కడ పనిచేసేవారికి ఫోన్లో సూచనలు ఇవ్వడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో చాలా భయం వేసింది, కానీ ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కన్నా ఏదైనా పని చేయడం మంచిదనిపించింది. సమాజానికి మా అవసరం ఉందనిపించింది. అందుకే మా నాన్నతో కలిసి అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆయన సహాయకులకు పీపీఈ కిట్లు అందిస్తాను. రాత్రింబవలో నేను కష్టపడేవాడిని. మొదట్లో మా అందరికీ చాలా భయం వేసింది, మెల్లమెల్లగా అలవాటైంది. మా నాన్న మాకు ధైర్యం చెప్పారు. ఇక అప్పటి నుంచి భయం పూర్తిగా పోయింది. మొదట్లో వీళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు వీరు చేసే పని నచ్చలేదు. అయితే అరుణ్ కుటుంబం వారి అభ్యంతరాలను పట్టించుకోలేదు. మరోవైపు నగరపాలక సంస్థ అధికారులకు పెద్ద సమస్య తీరినట్టయింది. కోవిడ్-19 రోగుల శవాలను చూడ్డానికి కూడా కొందరు రావట్లేదు. బంధువులు కూడా అంత్యక్రియలకు ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరా తన భర్త అరుణ్కు చేదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ మేనత్త కోవిడ్-19తో చనిపోయారు. వాళ్ళ అబ్బాయి క్వారంటైన్లో ఉన్నాడు. 2:30 నేను అక్కడికి వెళ్ళాను. నేను, మా ఆయన, మా అబ్బాయి మాత్రమే అక్కడ ఉన్నాం. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ అత్త చనిపోయారని చెప్పాను. ఆమె చనిపోయిన విషయం ఎవరికీ తెలీదు. ఇక్కడి పరిస్థితులు ఇలా ఉన్నాయి. మా ఆయన చేస్తున్న పని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో అరుణ్ కుటుంబంపై పని ఒత్తిడి పెరిగింది. కానీ వారితో మాట్లాడితే వారి ముఖంలో అలసట కనపడనివ్వరు. ఏ ఆసుపత్రిలోనైనా కోవిడ్ పేషెంట్ చనిపోగానే వీరి ఫోన్ మోగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. కోవిడ్-19తో చనిపోయిన వారి వివరాలను అరుణ్ ఓ పుస్తకంలో రాసుకుని వారికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటారు. అరుణ్ జంగం కుటుంబం చేస్తున్న ఈ పనికి విలువ కట్టలేం. పని ఒత్తిడి, ఎక్కువసేపు పీపీఈ కిట్ వేసుకుని ఉండడం, సమయానికి తిండి నిద్ర లేకపోవడంతో అరుణ్ జంగం ఆరోగ్యం దెబ్బతింది. గత 4 నెలలుగా అరుణ్ ఓ యంత్రంలా పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఈ పనికి ప్రతిఫలంగా అరుణ్కు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏం లభిస్తోంది? పూణే మున్సిపల్ కార్పొరేషన్ 12,000 రూపాయల కనీస వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి మేము ఆయనకు కనీస వేతనం చెల్లించాలి. దేవుడి దయ వల్ల ఆయనకి ఏమీ జరగకూడదు. కానీ అరుణ్కి ఏదైనా అనారోగ్యం కలిగితే పూణె మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి సాయం అందిస్తుంది. ఇది కరోనా యోధులను అందరూ చప్పట్లతో ప్రోత్సహించాల్సిన సమయం. అరుణ్ జంగం చేస్తున్న పనిని పూణె మున్సిపల్ కార్పొరేషన్ కూడా అభినందిస్తోంది. కానీ అరుణ్ కుటుంబం మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.